హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫేస్బుక్ ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తుంది. అలాంటి ఫేస్బుక్ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. 2004 ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభించబడిన ఫేస్బుక్ 12 వసంతాలను పూర్తి చేసుకుంది. జూకర్బర్గ్ నేతృత్వంలోని ఫేస్బుక్ 150 కోట్ల యాక్టివ్ యూజర్లతో సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తుంది. ఫేస్బుక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఫేస్బుక్ తొలత ఫేస్ మాష్ గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్ మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్వర్క్ లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్ ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఫేస్బుక్ ప్రారంభించినప్పుడు జూకర్బర్గ్ వయసు 19 సంవత్సరాలు. 29 సంవత్సరాలకే జూకర్బర్గ్ యంగెస్ట్ బిలినియర్ హోదాను దక్కించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ కు 150 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఫేస్బుక్ లో ప్రతి 10 నిమిషాలకు 1,00,000 ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపబడుతున్నాయి. అంతేకాదు, ప్రతిరోజు 6 లక్షల హ్యాకింగ్ దాడులు కూడా జరుగుతున్నాయి. ఫేస్బుక్ లో ప్రతి నిమిషానికి 1.8 మిలియన్ కొత్త లైక్స్ పుట్టుకొస్తున్నాయి. ఫేస్బుక్ ఒక నిమిషం ఆగిపోతే $2,500 నష్టం వాటిల్లుతుంది. వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్ ఆక్టన్ కు ఉద్యోగం ఇచ్చేందుకు ఫేస్బుక్ 2009లో నిరాకరించింది. 5 సంవత్సరాల తర్వాత అతను తయారు చేసిన వాట్సాప్ ను $19 బిలియన్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఫేస్బుక్ లో రోజు 350 మిలియన్ ఫోటోలు అప్లోడ్ అవుతున్నాయి. దీనిలో ప్రతి నెల గేమ్స్ ఆడేందుకు కేటాయిస్తున్న సమయం 927 మిలియన్ గంటలు. అంతేకాదండి, ఈ ఫేస్బుక్ కారణంగా విడాకులు తీసుకునే వారి సంఖ్య కూడా రోజుకు పెరిగిపోతుంది. చూశారు కదా ఫేస్బుక్ గురించి ఆసక్తికరమైన విషయాలు. ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.